హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎర్నర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ రోజు ఈ వీడియోలో అంటే మాత్రం మీకు ఒక ఏ డ్రాప్ అప్కమింగ్ ఏ డ్రాప్ అయితే చెప్తాను సో మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరైతే దీన్ని చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఎగ్జాక్ట్లీ మనం చేయాల్సిన టాస్క్ అయితే ఏముండదు ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ లాస్ట్ టైం చెప్పాను ఏ డ్రాప్ ఆల్మోస్ట్ థౌసండ్ డాలర్స్ స్ప్రెడ్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి ఆల్రెడీ తెలుసు చూపించాను మీకు ఆల్రెడీ ఇదే రెక్ట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఏ డ్రాప్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంకా దీనికి సంబంధించిన ఫ్యూచర్ ఏ డబ్బు ఉన్నాయి ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఎర్లీ యాసెస్లోనే ఉన్నది ఎర్లీ స్టేజ్ ఇంకా మోస్ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ ఈవీమోస్ ఎక్కువ సిస్టమ్ అయితే టోటల్గా దీంట్లో బిల్డ్ అయ్యేవి అయినా టెస్ట్ నేర్స్ కూడా ఇక్కడ చెప్పాను సో ఇలాంటివి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ దీనికోసం మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎన్న యూట్యూబ్ ఛానల్ గాస్ ఈరోజు వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ ఇంకోటి ఈరోజు వీడియోలో ఫస్ట్ అయితే ఈవీ ఈవీమోస్ ఎలా బై చేయాలో చూద్దాం అండ్ తర్వాత ఒక డ్రాప్ అయితే ఇప్పుడు చెప్తాను ఇంకా కన్ఫర్మ్డ్ ప్రోడక్ట్స్ అయితే టోటల్గా ఉన్నవి అవి అప్కమింగ్లో చెప్తాను సో రెగ్యులర్గా మాత్రం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ప్రతి ఒక్క డ్రాప్ అటెంప్ట్ చేయండి అండ్ స్టేషనర్ ఫ్రీగా చేసి ఉన్నాయి అండ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేవి కూడా ఉన్నవి జస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ అయితే మీరు ఫ్రీగా మీకు అయితే ఫీజెస్ ఇవన్నీ పే చేయలేము మనీ లేవనుకుంటే మాత్రం ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఫ్రీ ఎక్కువ సిస్టమ్ ఎయిర్ డ్రాప్స్ చెప్తున్నాను అండ్ టెలిగ్రామ్లో చెప్తున్నాను సో అవి చేయండి దాని ద్వారా వచ్చిన పేమెంట్ దీంట్లో చిన్న చిన్న ఇలాంటి డ్రాప్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తీసుకోవచ్చు సో ఎన్ఎఫ్టీస్లో కూడా ఇన్వెస్ట్ చేసి తీసుకోవచ్చు సో ఈ విధంగా ట్రై చేయండి సో లెస్ట్ గెట్ ఎన్ అవర్ వీడియో సో గైస్ ఇక్కడ చూసుకోండి ఫస్ట్ అయితే మనం బ్రిడ్జ్ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే బ్రిడ్జ్ చేయడానికి సార్ ఫస్ట్ అయితే ఈవి మోస్ట్ బై చేయాలి ఈవీ మోస్ బై చేయడానికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డిఫ్యూజన్ ఫైనాన్స్ డిఫ్యూజన్ డెక్స్ ఇది వీళ్ళ ఏదైతే ఈవీమోస్ నెట్వర్క్ ఉందో దీనిలో అఫీషియల్ డెక్స్ ఇది అఫీషియల్ ఏదైతే పాన్కెక్స్ బైఎస్సీకి ప్యాన్కేక్స్ యాప్ ఎలానో ఈవీమోస్కి డిఫ్యూజన్ కూడా అలాగే సో ఈవీమోస్ అయితే ఇప్పుడు లైవ్ అయిపోయింది టోటల్గా దీన్ని ఫస్ట్ అయితే టోకెన్ బై చేయడానికి మనకి సెంట్రలైజర్ ఎక్స్చేజెస్ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ లేదు ఏదైతే ఒక డిగ్గి ఫినిక్స్లో ఉంది అక్కడ ఫీజర్స్ చాలా ఉన్నవి సో మనం అయితే బ్రిడ్జ్ చేసి బై చేసుకోవచ్చు బ్రిడ్జ్ చేయాలంటే మాత్రం డిఫ్యూజన్ కావాలి ఫస్ట్ డిఫ్యూజన్లకు వెళ్ళండి డిఫ్యూజన్లకి వెళ్ళిన తర్వాత డిఫ్యూజన్లకి వెళ్ళే ముందు మీ మ్యాటిక్ మీ వాలెట్లో కొంచెం మ్యాటిక్ కూడా మెయింటైన్ చేయండి ఇక్కడ దగ్గర మ్యాటిక్ ఉంది చూడండి మిటామస్లో సో అది ఓపెన్ చేయండి అండ్ ఫస్ట్ అయితే డిఫ్యూజన్స్కి వెళ్ళే ముందు మీరు ఇంకా చైన్ లింక్లోకి వెళ్ళి ఇవి మోస్ట్ ఎస్టేట్ కస్టమర్ బేసి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి ఇక్కడ చైన్ లింక్ ఇస్తాను ఓపెన్ చేయండి కింద సెర్చ్ నెట్వర్క్లోకి వెళ్తే ఇక్కడ ఇవి మోస్ట్ సెట్ చేయండి ఫస్ట్కి అయితే కనెక్ట్ వాలెట్ కనబడుతుంది అక్కడ కనెక్ట్ వాలెట్ చేసి ఇక్కడ కనెక్ట్ వాలెట్ కొట్టి అండ్ ఇక్కడ కనెక్ట్ వాళ్ళు కొట్టి అండ్ ఇక్కడ కనెక్ట్ వాళ్ళు కొట్టడానికి కింద కూడా ఈ మోస్ సెట్ చేసి యాడ్ టు మెటామాస్క్ కొట్టండి మెటామాస్క్ అయితే ఈవీ మోస్ట్ కస్టమర్ పీస్ అయితే ఈ విధంగా కన్ఫర్మేషన్ వస్తుంది మీకు యాడ్ చేయమంటుంది నాకు కలిసి వచ్చినట్టు వరకు చూపిస్తుంది ఈ విధంగా ఈవీ మోస్ట్ కస్టమర్ పీస్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి అండ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ బ్రిడ్జ్ చేయాలి మీకు బ్రిడ్జ్ లో ఫిజెస్ తోటే చెప్తున్నాను ఇక్కడ మనం ఏదైతే బ్రిడ్జ్ అని చూపిస్తుంది డిఫిజన్లోకి వెళ్తే పైన బ్రిడ్జెస్ అని చూపిస్తుంది బ్రిడ్జెస్లోకి వెళ్ళి సెకండ్ దాంట్లోకి వెళ్ళండి కనెక్ట్లోకి కనెక్ట్కి కనెక్ట్కి వెళ్ళండి నామోడి తర్వాత కనెక్స్ట్ ఉంది కనెక్ట్కి వెళ్ళండి ఈ కనెక్ట్కి వెళ్ళ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్రిడ్జ్ చేసుకోవచ్చు ఏదైనా నెట్వర్క్ బీఎస్సీ ఫ్యాంటమ్ అవాక్స్ ఈథిరియం ఏదైనా నెట్వర్క్ నుంచి ఇతి ఈవీమోస్కి అయితే బ్రిడ్జ్ చేయవచ్చు సో బ్రిడ్జ్ చేయాలంటే ఫస్ట్ ఈ కనెక్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని డెస్క్ టాప్లో ఓపెన్ చేసి వాలెట్ కనెక్ట్ చేయండి సో నేను వాలెట్ అయితే ఫటాఫట్ కనెక్ట్ చేస్తాను సో ఇక్కడ కొంచెం లేట్ అయితే ట్రాన్సాక్షన్ చెప్తుంది ఎందుకంటే ఈవీమోస్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ప్రోడక్ట్ కాబట్టి ప్రైజెస్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ సో స్టేబుల్ కాలేదు ఇంకా సో ట్రై చేయండి ట్రాన్సాక్షన్ లేట్ అయినా వర్క్ అవుతుంది ఫస్ట్ అయితే నేను కనెక్ట్కి వాలెట్ కనెక్ట్ చేస్తాను మెటామాస్క్ వాలెట్ సో కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మీ మ్యాటిక్ వాలెట్లో సో నేను వాలెట్ కనెక్ట్ చేశాను కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి పైన చూడండి చైన్లోకి వెళ్ళి పాలిగన్ సెలెక్ట్ చేసుకోండి పాలిగన్ ఫీజెస్ తక్కువ ఉన్నవి సో పాలిగన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ లెఫ్ట్ సైడ్లో సారీ రైట్ సైడ్లో ఇట్లాగో మనకి మోస్ ఉంటుంది పాలిగన్లో ఇక్కడ యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి మీరు యుఎస్డిటీ సో యూఎస్డిటి ఇక్కడ యూఎస్డిటి యూఎస్డీసీ ఈ డై డబ్ల్యూ ఉంది మన దగ్గర కూడా మన పాలిగన్ వాలెట్లో కూడా మన మెటా అయితే మన మిఠామాస్లో పాలిగన్ నెట్వర్క్ ఉంది కదా మ్యాటిక్ది సో దాంట్లో మనకు మ్యాటిక్ టోకన్స్ అయితే ఉండాలి మ్యాటిక్ టోకన్స్ని ఒక లింక్ ఇస్తాను మీ దగ్గర ఉన్న మ్యాటిక్ టోకన్స్ని యాప్ లింక్ ఇస్తాను ఇది అఫీషియల్ డెక్స్ మ్యాటిక్ది పాలిగన్కి సో వాళ్ళ క్యూక్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి యూఎస్డిసి యూఎస్డిసి ఇలా ఈ టోకెన్సే కావాలి అఫీషియల్ మ్యాటిక్ టోకెన్ కాకుండా ఇక్కడ మ్యాటిక్ దగ్గర నా దగ్గర మ్యాటిక్ అయితే ఉంది ఇక్కడ నేను షిఫ్ట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ ఇది కాదు సో మ్యాటిక్ నెట్వర్క్కి వెళ్తే దగ్గర అఫీషియల్ మ్యాటిక్ టోకన్ ఉంది అఫీషియల్ మ్యాటిక్ టోక్ పాలిగన్ టోకన్ కాకుండా ఆ పాలిగన్ నెట్వర్క్కి సంబంధించిన యూఎస్డిటీ కావాలి సో దాన్ని అయితే స్వాప్ చేసుకుంటాను క్విక్ స్వాప్ ద్వారా సో నేను ఇక్కడ స్వాప్ చేస్తాను ఇక్కడ ఇక్కడ మ్యాటిక్ టు యుఎస్డిటి అయితే యాడ్ చేసుకోండి నేను ప్లస్ కొట్టాను ఇక్కడ యూఎస్డిటీ సెట్ చేసి ప్లస్ కొట్టాను యాడ్ టు మెటామాస్క్ అని మెటా యాడ్ టు మెటామాస్క్ వస్తుంది యాడ్ టు మెటామాస్క్ కొట్టేసి మెటామాస్క్కి వెళ్ళి చెక్ చేస్తే టోకెన్ యాడ్ చేయమంటుంది వితౌట్ ట్రాన్సాక్షన్ ఫీజు లేకుండా ఈ విధంగా నేను చాలా టైమ్స్ ట్రై చేశాను కాబట్టి నాకు రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి సజెషన్స్లో సో ఒకసారి యాడ్ చేసుకొని సరిపోతుంది ఒకసారి యాడ్ చేసుకోండి సో వన్స్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిక్స్ డ్యాప్లోకి వెళ్ళి యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని మ్యాటిక్ టు యూఎస్డిటీ అయితే కొంచెం అమౌంట్ అయితే మీరు ఎంత చేయాలనుకుంటే అంత స్వాప్ చేయండి మ్యాక్సిమం అయితే ఎక్కువనే చేసుకోండి ఇప్పుడు మార్కెట్ కూడా క్రాష్ అయింది ఇవి మోస్ట్ ప్రైస్ కొంచెం డంప్ ఉంది మరీ డంప్ కాదు నార్మల్ డంప్ ఉంది సో ఇప్పుడైతే కొంత ఫార్టీ టూ మ్యాటిక్ని ఫార్టీ టూ యూఎస్డిటీకి అయితే బై స్వాపింగ్ చేస్తాను సో నేను వన్ టైం ఇదే ఈ వీడియోలో స్వాపింగ్ చేసేది ప్రతి ఒక్క వీడియోగా యూజ్ చేస్తాను నేను ఒక ఫిఫ్టీ డాలర్స్ ఎలా యూజ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు ఈ వీడియోస్ దీనికి సంబంధించిన టోటల్ వీడియోస్ కూడా చెక్ చేయండి నెక్స్ట్ చెయ్యి కూడా సో నేను ఇప్పుడైతే క్విక్స్ యాప్లో మ్యాటిక్ టోకన్ని యూఎస్డిటి మ్యాటిక్గా కన్వర్ట్ చేస్తున్నాను బికాస్ ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ దగ్గర యూఎస్డీటీ టోకన్నే మనం స్వాపింగ్ అయితే బ్రిడ్జ్ చేసుకోవచ్చు పాలిగ్రామ్ యూఎస్డిటీని మనం ఈవీమోస్ యూఎస్డిటీగా స్వాపింగ్ అయితే బ్రిడ్జ్ చేయవచ్చు డైరెక్ట్గా మ్యాటిక్ని ఈవీమోస్కి కన్వర్ట్ చేయలేం సో దానికోసం మీరు ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నాను కిక్సాప్లోకి వెళ్ళి యూజీటీ అయితే బై చేసుకోండి అంటే దగ్గర ఉన్న మ్యాటిక్ తోటి యూఎజీటీ అయితే స్వాపింగ్ చేసి పెట్టుకోండి వన్స్ స్వాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కనెక్ట్లో కట్ చేయండి కనెక్ట్లో కట్ చేసిన తర్వాత ఇక్కడ పైన పాలిగన్ యూఎస్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఇవి మోస్ట్ అంతా మ్యాడ్ యూఎస్డిటీ అంటారు దాన్ని సో అది సెలెక్ట్ చేసుకొని అండ్ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత మాక్స్ కొట్టేసి మ్యాక్స్ అమౌంట్ మ్యాక్సిమం కొట్టేసి వెయిట్ చేయండి స్వాపింగ్ అనేది చూపిస్తుంది ఎనిబుల్ అవుతుంది ఇక్కడ లేట్గా చూడండి స్ట్రెచ్చింగ్ రూట్స్ అనేది కొత్త నెట్వర్క్ కాబట్టి మ్యాక్సిమం అయితే రెస్ ఫేస్ చేస్తాం మనం ఇప్పుడు సో రెచ్చి సెర్చింగ్ రూట్స్ అండ్ అప్రూవ్ ఎట్టి అని చూపిస్తుంది కాస్త టైం తర్వాత అప్రూవ్ చేసేయండి అప్రూవ్ టైంలో మెటామాస్క్కి ట్రాన్సాక్షన్ వెళ్తుంది పాలీగా నెట్వర్క్కి సో పాలిగ నెట్వర్క్కి వెళ్ళి మెటామాస్క్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి సో ఇది కంప్లీట్ అవుతుంది సో ఇది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్లోకి వచ్చేయండి మళ్ళీ ఏదైతే బ్రిడ్జ్ చేసినా ఒక ఆయన నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చేసి అక్కడ స్వాపింగ్ అని చూపిస్తుంది అక్కడికి వెళ్ళి స్వాపింగ్ వెళ్ళి కన్ఫామ్ అయ్యండి సో కన్ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ కాంట్రాక్ట్ ఇంట్రాక్షన్ ట్రాన్సాక్షన్ వచ్చింది ఒక ఈ కాంట్రాక్ట్ ఇన్సాక్షన్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫామ్ చేయండి కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకొని మన దగ్గర ఉన్న పాలిగన్ యూఎస్డిటీ అది ఈవీ మోస్ట్ యూఎస్డిటీకి అయితే బ్రిడ్జ్ అవుతుంది ఇక్కడ చూసుకోండి అప్రూ టోకెన్స్ ఇండ్ ట్రాన్సాక్షన్ వెయిటింగ్ ఫర్ రూటర్ పెండింగ్ ప్రిపేర్డ్ అయింది ఇక్కడ పెండింగ్లో ఉంది కొత్త బ్రిడ్జ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇది కంప్లీట్ చేస్తాను నేను ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అయితే రావు ఈ టైంలో సో నేను ఇది వెయిట్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది టైం అయితే ఇప్పుడు ఒక లాస్ట్ వెయిట్ చెక్ చేయండి ఈ విధంగా మీకు వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు సైన్ ఇన్ టూ వెళ్ళి బెటామాక్స్లోకి సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ వస్తుంది పాలేగా నెట్వర్క్కి ఇది కంప్లీట్ చేయండి ఇది కంప్లీట్ చేయగానే విత్ ఇన్ టూ మినిట్స్లో ఇది కూడా మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏదైతే ఉన్నాయో పాలేగా యూఎర్జీటీ ఉందో అది ఈవిమోస్ యూఎర్సిటీకి బ్రిడ్జ్ అయితే అయిపోతుంది సో నేను ఇక్కడ వెయిట్ చేస్తాను బ్రిడ్జ్ అయ్యే వారికి సో ఇక్కడ ఇంకా కాలేదు క్లెయిమింగ్ అవుతుంది సో ఇది కూడా ఈ విధంగా అవుతుంది సక్సెస్ఫుల్గా వెయిట్ చేశాను నేను కంప్లీట్ అయిపోయింది వన్ టు టూ మినిట్స్ అంతే సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మన దగ్గర ఈవీమోస్కి సంబంధించిన యూఎస్ఈటీ ఉంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డిఫ్యూజన్లో కట్ చేయండి డిఫ్యూజన్లో కట్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ షిఫ్ట్ చేయండి ఫస్ట్ అయితే ఈవీమోస్ మ్యాటిక్ నుంచి ఈవీమోస్ కట్ చేయండి ఈవీమోస్ కట్ చేసి అసెస్లోకి వెళ్తే ఇంపోర్ట్ టోకెన్ దగ్గర మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను అక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ అది ఉన్నది కదా అడ్రస్ చెక్ చేసుకోండి ఇదే అడ్రస్ కనెక్ట్ అయి ఉందా లేదా ఈవీమోస్ అనేది సో కనెక్ట్ చేశాను నేను కరెక్టే సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను యుఎస్డిటీకి ఏదో కొంత యుఎ ఈవీ మోస్ టోకెన్స్ అది యూఎస్డిటీ టోకెన్ అయితే మనం స్వాపింగ్ చేసుకున్నాం కదా బ్రిడ్జ్ చేసాము ఆ యూఎస్డిటీ తోటి నేను ఈవీ మోస్ టోకెన్స్ అయితే స్వాపింగ్ చేసుకుంటాను అండ్ ఈ టైంలో మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను పాలిగన్ అయితే ఈవీ మోస్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను యుఎస్డిటీది అది యాడ్ చేసుకోండి మీకు టోకెన్స్ యాడ్ అయ్యా లేదా అని చూపిస్తుంది ఈ విధంగా నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను ఫారీ టు యుఎస్డిటీ అయితే నాకు ఈ నెట్వర్క్లోకి వచ్చేసినాయి ఈవీ మోస్ నెట్వర్క్లోకి వచ్చేసిన తర్వాత డిఫ్యూజన్లకు వెళ్ళి కూడా సేమ్ ఇదే అడ్రస్ పేస్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ అది చూపిస్తుంది యాక్టివ్ ఉందని సో అడ్రస్ పేస్ చేసి మీకు యూఎస్డిటీ కూడా ఉందా లేదా చెక్ చేయండి వచ్చేసిన తర్వాత యూఎస్డిటీని కొంచెం ఇవి ఇవి మోస్కి అయితే బై చేసుకోండి టోటల్ ఒకసారి బై చేయకండి ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ వల్ల ప్రైజెస్ అయితే మనకు డిఫ్లెక్షన్ అవుతుంది సో ఇక్కడ అయితే నేను చేస్తాను ఒక టెన్ యూ టెన్ యూఎస్డి పడతా ఇవి మోస్ అయితే బై చేస్తాను అండ్ స్వాపింగ్ చేస్తాను డిఫ్యూజన్లో ఒకటి చెప్తున్న డిఫ్యూజన్లో స్వాపింగ్ పూలు ఫార్మింగ్ చేసినందుకు కూడా డ్రాప్ అయితే మనకి ఫ్యూచర్లో డిఫ్యూజన్ డ్రాప్ వస్తుంది ఇది చేయండి ప్రతి ఒక్కరు సో అల్ డిఫ్యూషన్ కొట్టేసి నేను ఈవీ మోస్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోండి నా దగ్గర ఫీజెస్ అయితే లేవు మీకు కూడా ఈ విధంగా ఫీజెస్ ఎర్ర ఫీజు లేకుండా మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను డబల్ జీరో డబల్ జీరో వన్ అంటే వన్ రూపీ కూడా ఉంటుంది ఆ ఫీజెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో అయితే నేను కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడైతే నేను నేను ఫీజ్ సడ్ చేసుకొని నేనైతే ఇప్పుడు ఏదైతే యూఎస్టీ ఉందో దాన్ని ఈవీ మోస్కి అయితే స్వాప్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరు స్వాపింగ్ చేయండి అప్పుడప్పుడు ఫీజు అడుగుతుంది అప్పుడప్పుడు ఫీజ్ అయితే అడగదు నాకు నెక్స్ట్ టైం ఫీజు అడగలేదు కానీ నేను యూఎస్టీ ఈవీమ్మోస్ అనేది సెట్ చేసిన తర్వాత బై చేసిన తర్వాత ఫీజెస్ అయితే అడగలేదు సో ఇప్పుడైతే యూఎస్ఈటిని ఈవీఎంఓస్కి అయితే టెన్ డాలర్ ఈవ ఈవీం అంటే టూ పాయింట్ ఎయిట్ వచ్చింది నాకు టూ పాయింట్ ఎయిట్ ఆఫ్ ఈవీఎంఓస్ అయితే నేను స్వాప్ చేసి బై చేస్తున్నాను సో ఇక్కడ స్వాపింగ్ కొట్టేయండి ఫస్ట్ అప్రూవ్ చేశాను నెక్స్ట్ బై చేస్తాను కన్ఫామ్ స్వాప్లోకి వెళ్ళి సో స్వాపింగ్ అయితే కన్ఫామ్ చేస్తాను స్వాబింగ్ అయితే కన్ఫామ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తాను సో కన్ఫామ్ కొట్టేయండి కన్ఫామ్ అయితే అయిపోయింది సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ విమోస్ అయితే వచ్చేస్తుంది ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తాను కంప్లీట్ అయిపోయింది టెన్ డేలు పడతా వివిమోస్ అయితే నేను స్వాప్ చేశాను విమోస్ అఫీషియల్ టోగన్స్ అయితే నాకు వచ్చేసినాయి ఇప్పుడైతే మనం స్టేకింగ్ చేసుకొని ఎంతైతే అంత చేసుకోవచ్చు ఇక సో ఇప్పుడైతే టూ పాయింట్ ఎయిటీ సెవెన్ అయితే నాకు వచ్చినాయి సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే టాస్క్ చూడండి డిఫ్యూజన్లో అఫీషియల్గా అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్ అయితే ఉన్నవి డిఫ్యూజన్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు లేం లేదు వీళ్ళ డెక్స్ ఏదైతే డిఫ్యూజన్ డెక్స్ ఉందో స్వాపింగ్ పూలు ఫార్మింగ్ బ్రిడ్జ్ అలర్ట్ చేసాం ఇవి యూజ్ చేయాలి మనం ఫస్ట్ నెక్స్ట్ అలర్ట్ స్వాపింగ్ యూజ్ చేసాం నెక్స్ట్ పూల్ యూజ్ చేయాలి పూల్లోకి వెళ్ళండి లిక్విడ్కి వెళ్ళండి ఇవి మోసుకొని ఏదైనా ఒక టోకెన్కి ఆ లిక్విడ్ అయితే యాడ్ చేయండి ఇవి మోసుకొని ఏదైనా ఒక టోకెన్కి వేయచ్చు ఏదైనా ఒక రెండు టోకన్లు తీసుకొని లిక్విడ్ యాడ్ చేయండి లిక్విడ్ యాడ్ చేస్తే ఇది కూడా టెస్ట్ చేసినట్టు మనం అయిపోతాం సో టెస్ట్ చేయండి యాడ్ చేయండి యాడ్ చేసిన మళ్ళీ నెక్స్ట్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఇది సప్లై కొట్టేస్తాను కన్ఫర్మ్ సప్లై కొట్టేస్తాను సో కన్ఫర్మ్ సప్లై కొట్టేసిన తర్వాత వెడ్డింగ్ ఫర్ కన్ఫర్మేషన్ వస్తుంది మెటామాస్లకి వెళ్ళి ట్రాన్సాక్షన్ అయితే లిక్విడ్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను సో ఇదైతే కంప్లీట్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ వర్త్ ఆఫ్ డీ ఏదైతే ఈవి మోస్ టోకెన్స్ ఉన్నాయో నేను అవి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను లిక్విటీ ఈ విమో వస్తుంది ఒకటికి మధ్యలో అయితే రెండు పేర్లకు మధ్యలో నేను అయితే ఇక్కడ లిక్విడ్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ పూల్ అయిపోయింది పూల్ అయిపోయిన తర్వాత పైన ఫామ్ ఉంది ఫామ్లోకి వెళ్ళండి ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యూఎస్డిటి డబ్ల్యూఈఈ డబ్ల్యూఈఇఇఈమోసు అన్యాపెడ్ ఈ మోసు అండ్ డిఫ్యూజన్కి సంబంధించిన అన్యాపిడ్ ఈమోస్ టోకెన్స్ అయితే ఉన్నవి నేను ఏదైతే యూఎస్డీటీ కొన్ని ఈవీమోస్కి ప్రొవైడ్ చేసిన లిక్విటీ అయితే ఉందో దానికి సంబంధించిన పేర్స్ అయితే లేవు మీరైతే ముందే లిక్విడీటీ ప్రొవైడ్ చేసే ముందు చెక్ చేయండి యూఎస్డిటీకి డబ్ల్యూ అయితే మధ్య లిక్విడ్ అయితే ప్రొవైడ్ చేయండి ప్రొవైడ్ చేస్తేనే మీకు ఫార్మింగ్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని మేనేజ్ చేసేసి నేను రిమూవ్ చేసేసి నెక్స్ట్ తర్వాత యాడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేసు మీరు అన్ రాపిడ్ ఈమోస్ కొన్ని యూఎస్డిటీకి లిక్విడ్ ప్రొవైడ్ చేయాలంటే రెండు టోకెన్స్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే అన్ రాపిడ్ ఈవీమోస్ని అయితే స్వాబింగ్ చేసుకోండి కొంచెం అదే అదేవిధంగా డిఫ్యూజన్ కూడా స్వాపింగ్ చేసుకోండి కొంచెం రెండు స్వాబింగ్ అయిపోయిన తర్వాత లిక్విటీ ప్రొవైడ్ చేయండి సేమ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ప్రొవైడ్ చేసేసి అండ్ ఇక్కడ హైయెస్ట్ ఏపీఆర్ ఉన్న ఫార్మింగ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెకండ్ హైయెస్ట్ ఏపీఆర్ టీవీఎల్ కూడా తక్కువనే ఉంది టోటల్ వాల్యూమ్ సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాల్సిందంటే మీరు ఫస్ట్ అయితే పూల్స్లోకి వెళ్ళి లిక్విడ్ యాడ్ చేసుకొని ఏదైతే రెండు పెళ్ళిని యాడ్ చేసుకొని సో కంప్లీట్ చేయండి ఫార్మింగ్ అయిపోతుంది తర్వాత బ్రిడ్జ్ ఆల్రెడీ మనం బ్రిడ్జెస్ చేసాం కాన్ నెక్స్ట్ నుంచి బ్రిడ్జ్ అయితే కనెక్ట్ చేసాం ఇక్కడ ఈ టాస్క్ అయితే అయిపోయింది ఇక్కడికి అయితే టోటల్గా ఈ డెక్స్ అయితే మనం కంప్లీట్ చేసాం డిఫ్యూజన్లో ఏ డ్రాప్ అయితే మనకి అప్కమింగ్ వస్తుంది ఈ టాస్క్ అయితే ఎవరు చేస్తారో అండ్ క్లెయిమ్ ఇది ఆల్రెడీ యూనిక్ యూనిస్వాప్ యూజర్స్ కోసం సో గ్యాస్ ఇప్పటికైతే టోటల్ డ్రాప్ అయితే అది మీకు ఒకసారి చెప్తున్నా చూడండి ఫస్ట్ అయితే ఈవీ మోస్ని అయితే బ్రిడ్జ్ చేసుకొని బై చేయండి ఈవీ మోస్ బ్రిడ్జ్ చేసి బై చేసిన తర్వాత డిఫ్యూజన్లో ఒకసారి స్వాపింగ్ చేయండి అండ్ ఒకసారి పూల్ ప్రొ పూల్ లిక్విడ్ ప్రొవైడ్ చేయండి అండ్ తర్వాత ఒకసారి ఫార్మింగ్ ప్రొవైడ్ చేయండి అండ్ బ్రిడ్జ్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తాం సో ఇది చేసినందుకు డిఫ్యూజన్ నుంచి అప్కమింగ్ ఎయిర్డ్రాప్ అయితే మనకు వస్తుంది అండ్ ఇంకోటి చాలా వేర్ఫైడ్ ప్రోడక్ట్స్ అయితే స్పేస్ ఫీ క్రోనోస్ క్రాస్ ల్యాండ్ ఇంకా చాలా అయితే ఉన్నవి ఈవీ మోస్లో గ్రో అయ్యేట్ ఇప్పుడు ఇప్పుడే సో దానికి మనం ఎర్లీగా సెలెక్ట్ అయ్యి ఏ డ్రాప్ తీసుకోవచ్చు ఆ ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను అది ఈ వీడియో మాత్రం ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో డోంట్ వాజ్ ద లూట్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ థౌసండ్ డాలర్తో అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ డ్రాప్ ఉందా అంటే మాత్రం ఏ డ్రాప్ ఉండదు అప్పటికి ఇప్పుడు చేయాల్సి ఉంటుంది మనం సో చేయండి ఎప్పుడైనా స్నాప్చాట్ పడవచ్చు ఎప్పుడైనా మనకి టోకెన్స్ అయితే रावो सो फॉर वाचिंग डोंट मैडो डोट चैनल जॉइन जयंती टेलीग्राम बाय बाय नाउ जय हिंद